ప్రియులరా మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను సర్వోన్నతిని దేవుని మహాకృప నిత్యము మనందరికీ తోడేని నడిపించునుగాక ఆమె ఎలా ఉన్నారు అందరూ కూడా బాగున్నారు కదా మీ మీ కుటుంబాలతో దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వింటూ చక్కగా వర్దిల్లుతున్నారని ప్రతి ఆదివారం కూడా ఈ సందేశాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా మీరు బలపడుతున్నారని మీ కుటుంబాలు బలపడుతున్నాయని మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తూ ఉన్నాను చాలామంది అడుగుతున్నారు అన్నయ్య అందరూ ఆరాధనలు కొనసాగిస్తున్నారు మనం కూడా కొనసాగిస్తే బాగుంటుంది కదా అని చాలామంది సహోదరులు సహోదరి మనులు అడుగుతున్నారు ఎందుకంటే ఒకరినొకరు చూసుకొని చాలా కాలం అయిపోయింది అని చాలామందిలో ఒక బాధ ఉంది నాకు కూడా ఆ బాధ ఉంది సహోదరి సహోదరులరా గుర్తుపెట్టుకోండి అయితే ప్రస్తుత పరిస్థితులు అంత ఆమోదయోగ్యంగా లేవు గనుక మీ కుటుంబాలని పాడు చేయకూడదు మీ అన్నయ్యగా అది నా బాధ్యత ఏదో విధంగా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారు వాట్సాప్లో మీకు వాక్యం పంపిస్తూ ఉన్నాం ఇలా యూట్యూబ్లో మీరు వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారు ఇంకొక నెల మనం ఆగితే ఎందుకంటే ఇది రైనీ సీజన్ కనుక చాలా వరకు కేసులు పెరిగే అవకాశం ఉంది మనకి ప్రభుత్వం చూపిస్తున్నటువంటి కేసుల సంఖ్య చాలా తక్కువ దాని వెనక కనిపించని లెక్కలు చాలా ఉన్నాయి అవి చాలా ఎక్కువ కనుక ఇదొక ప్యానిక్ సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్లో మనం సంఘంగా కూడుకోవడం లేదా మనకు ఉన్నటువంటి కంజెస్టెడ్ ఏరియాలో మనం కూడుకోవడం వల్ల మనం నష్టపోతాం కనుక మనం నిర్మిస్తున్నటువంటి విశాలమైన ఆ భవనం ఆ మందిరం అది పూర్తయిపోయిన తర్వాత సంఘాన్ని అక్కడ సమకూర్చాలన్న ఆలోచన మ్యాక్సిమం ఈ నెలలో ఏదైనా చేయడానికి మేము కూడా ప్రయత్నపడతాం కొంత సమయం పడుతుంది దయచేసి ఎవరు కూడా మీరు బాధపడద్దు మీరు మీ గృహాల్లో ఉండి వాక్యం వినండి తద్వారా మీకు క్షేమం మీ కుటుంబానికి క్షేమం మిమ్మల్ని కోల్పోతే నా కుటుంబంలో ఒక మనిషి నేను కోల్పోయినట్టే సో మీలో ఎవ్వరికీ అలా జరగకూడదన్న ఒకే ఒక్క ఆలోచనతో మీ అన్నయ్యగా నేను ఆలోచించి ప్రస్తుతానికి ఈ మాస్ గ్యాదరింగ్స్ అనేవి వద్దు అని నేను భావిస్తూ ఉండడం జరుగుతోంది ఒక్క నెల తర్వాత పరిస్థితులు ఏమైనా చక్కబడితే మన ప్రాంతాలు ఏమైనా సురక్షితంగా ఉంటే కనుక అప్పుడు మనం ప్లాన్ చేద్దాం అంతవరకు దయచేసి ఓపిక పట్టాలని నా మాటను గౌరవించాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను ప్రియుల ఈరోజు ఒక చక్కటి వాక్య భాగాన్ని మనం ధ్యానిద్దాం అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి చక్కటి వాక్యాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం అందరూ కూడా తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం సర్వకృపా అనిది కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి దయగలిగిన మా దేవా తండ్రి మరొకసారి మీ యొక్క సన్నిధిలో మీ యొక్క మాటలు వినటానికి మమ్మల్ని అందరినీ ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి తండ్రి మమ్మల్ని కాపాడుతూ మీ చలనైన కృపలో భద్రపరుస్తూ ఈరోజు తండ్రి ఈ వాక్యం మా హృదయాల్లోనికి పంపిస్తున్న విధానమును బట్టి స్తోత్రం తండ్రి ప్రభావ ఈ లోకంలో ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఈ దినమును చూడలేకపోయారు కానీ మమ్మల్ని అయితే మీరు ప్రేమించి ఈ ధనాన్ని చూసే భాగ్యాన్ని ప్రసాదించారు తండ్రి ప్రభావితపడుతున్న వాక్యం మీ బిడ్డలందరి హృదయాల్లో ఫలింప చేయండి వారు విని విడిచిపెట్టే కాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి ప్రభావ నమ్మకస్తులైన పిల్లలుగా కడవరకు వరకు మీ సేవలో కొనసాగడానికి మాకు సహాయం చేయండి మీ కుమారుని రాకడ ఆలస్యం అయితే తండ్రి ఇంకా అనేక మందిని సత్యమార్గులను నడిపించడానికి అనేకమైన ఆత్మలను సంపాదించడానికి అనేక మందిని ఆత్మీయంగా బలపరచడానికి మీ సేవార్థమై ఒక బలమైన సాధనాలుగా మమ్మల్ని వాడుకోండి తండ్రి సంఘానికి ప్రభా క్షేమాభివృద్ధి తండ్రి వారు విని విడిచిపెట్టేవారుగా కాక తండ్రి మీ ఆత్మను అనుసరించి నడుచుకుని చూతండ్రి ఆత్మ తీవ్రత కలిగి తండ్రి యథార్థముగా భక్తితో మిమ్మల్ని సేవించడానికి సహాయం చేయమని సమస్త విషయములందు మీ కాపుదలు అనుగ్రహించమని ప్రతి కుటుంబాన్ని మీ పర సంబంధమైన దీవెనలతో దీవించి ఆశీర్వదించమని తండ్రి మీ యొక్క సత్యవాక్యమును ప్రభా మీ పిల్లలకు ప్రకటిస్తూ ఉండగా వారి హృదయాల్లో మీ మాటలు విత్తి వాటిని ఫలింపజేసి అదేవిధంగా దానిని విభజించ కు మీ సమయోచితమైన జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయాన్ని ప్రసాదించమని ప్రాధేయపడుతూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనము అడిగి వేడుకొని చున్నాం మా కన్న తండ్రి ఐ మెన్ దేవుని యొక్క లక్షణాలు దేవుని యొక్క ఔన్నత్యం దేవుని యొక్క గొప్పతనం మనకి మారు మనసు పొందాక అర్థమయ్యాయి మారు మనసు పొందనంత వరకు మనకు దేవుని గురించి సరిగా తెలీదు మనం ఎలా జీవించామో మన పాత బ్రతుకు మనం పాపంలో జీవించినప్పుడు ఎలా ఉండేవారమో మనకు తెలియంది కాదు కానీ ఎప్పుడైతే దేవుని యొక్క పిలుపు ఆ స్వార్థ వలనైనటువంటి పిలుపు మనకు లభించి మనం ఆయన వలన ఆకర్షింపబడి సత్యమార్గంలోనికి అడుగుపెట్టామో ప్రభు ప్రేమేంటో ప్రభు కృప ఏంటో ప్రభు ఏంటో ఏ దౌర్భాగ్యపు దుస్థితిలో నుండి దేవుడు మనల్ని రోజు ఈ స్థితిలోనికి నడిపించాడో అవన్నీ కూడా మనకి చాలా స్పష్టంగా అర్థమవడం ప్రారంభించాయి అసలు దేవుని లక్షణాలు మనం ఎప్పుడు తెలుసుకోగలిగాం అంటే ఆ దుష్టత్వాన్ని విడిచిపెట్టిన తర్వాత తెలుసుకోగలిగాం అంతే కదా చీకట్లో ఉన్నంత వరకు మనకు వెలుగు విలువ తెలియలేదు కదా అపవిత్రతలో ఉన్నంత వరకు మనకి పరిశుద్ధుడైన తండ్రి విలువ తెలియలేదు కదా మనల్ని అపవిత్రతలో నుండి ఆయన మహాకృప ద్వారా ఉచితమైన కృప ద్వారా రక్షణలోనికి పిలిచి నీతిమంతుడైన క్రీస్తు వారి రక్తం ద్వారా మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయన ద్వారా ఈ అమూల్యమైన రక్షణ భాగ్యాన్ని మనకు ఉచితంగా దేవుడు అనుగ్రహించేసరికి ఆయన గొప్పతనం ఏంటో ఆయన ప్రేమ ఏంటో ఆయన కృప ఏంటో అవన్నీ మనకు అర్థం అవడం ప్రారంభించాయి అంతకు మునుపు మనకి ఏమీ తెలీదు మోసపోయి బ్రతికాం అజ్ఞానంలో బ్రతికాం అంధకారంలో బ్రతికాం చీకటి సంబంధమైన దుష్ట సంబంధమైన అపవాది సంబంధమైన జీవితాన్ని మనందరం జీవించాం ఈ సంగతి మీకు తెలుసు ప్రియులారా అయితే ఈరోజు మనం ఈ వెలుగులో నడుస్తున్నప్పుడు ఆ వెలుగులో నడుస్తున్న మనం ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారమై ఉండాలని కోరుతున్నాడు ఆయన ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో ఆ లక్షణాల లోతులలోనికి మనం వెళ్ళాలని కోరుతున్నాడు ఆయన కుమారుడైన క్రీస్తు సారూప్యములోనికి మనం అడుగు పెట్టాలని కోరుతున్నాడు మీరు గమనించాలి మన క్రైస్తవ జీవితం ఎన్ని సంవత్సరాలు గడుస్తుందో ఈ క్రైస్తవ జీవితం ఇంకా ఈ భూమి మీద ఎంతకాలం కొనసాగబోతుందో మనకు తెలియదు ఎందుకంటే మరణం అనే ఒక్క చిన్న సంఘటన మన జీవితంలో జరిగితే వెంటనే ఈ భూమి మీద మన బ్రతుకు ముగిసిపోతుంది అలా మన బ్రతుకును ముగించుకుని మనం వేరే లోకానికి వెళ్ళిపోవలసిన వారమైన్నాం ఈ లోకంలో మనం పరదేశులం ఈ అత్రికులం ఈ లోకం మనకి శాశ్వతం కాదు ఈ లోకంలో ఏది మనకి శాశ్వతం కాదు నువ్వు ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా మరణం తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టాలి మరో లోకానికి ప్రయాణం కట్టాలి అలా మరో లోకానికి వెళ్ళవలసినటువంటి మనకు దేవుడు ఈ భూమి మీద ఉన్నంతకాలం కృపలోనికి వచ్చినటువంటి మనం ఆయన కృప వలన రక్షణ మార్గంలోనికి అడుగుపెట్టినటువంటి మనం ఆయన కుమారుడైన క్రీస్తు సారూప్యతలోనికి ఆ సంపూర్ణతలోనికి ఆయనను ధరించుకొని ఆ లక్షణాలు కలిగినటువంటి జీవితంలోనికి మనం వెళ్ళాలని కోరుతున్నాడు ఆయనలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయో ఇప్పుడు మనకు బాగా తెలుసు కదా చీకట్లో ఉన్నప్పుడు మనకు ఆయన విలువ తెలియదు కానీ వెలుగులోకి వచ్చిన తర్వాత ఆయన లక్షణాలు ఏంటో మనకు తెలుసు ఆయన గొప్పతనం ఏంటో మనకు తెలుసు ఆయన ఔన్నత్యం ఏంటో మనకు తెలుసు ఆయన ఎలాంటి వాడో మనకు తెలుసు సో ఆ లక్షణాలని మరి మనం ఆలోచిస్తున్నావా వాటిని మనం ఫాలో అవుతున్నావా అంటే అన్నిటి గురించి మనం ఇప్పుడే ఈ మెసేజ్లోనే ఆలోచించడానికి వీలు పడదు కనుక ఒక అద్భుతమైన లక్షణాన్ని మీకు తెలియజేస్తున్నాను జాగ్రత్తగా చూడండి దేవునికి ఏది ఇష్టమో అదే నాకు ఇష్టం అనేవాడు భక్తుడు దేవునికి ఏది కష్టమో అది నాకు కష్టమే అనేవాడు ఆయన అనుసరించేవాడు ఆయన మార్గాలకు విలువనిచ్చేవాడు కాబట్టి అలాంటి పరిస్థితి మనందరి జీవితాల్లో ఉండాలి ఆయనకి ఏది ఇష్టమో అదే నాకు ఇష్టం ఆయనకి ఏది కష్టమో అది నాకు కష్టమే నేను ఆయన వాడను ఆయన వలన ఉనికి కలిగి ఉన్నవాడను ఆయన వలన బ్రతుకుతున్న వాడను ఈరోజు నేను ఊపిరి తీసుకోగలుగుతున్నాను అంటే దానికి కారణం ఆ పరలోకపు తండ్రి ఈ భూమి మీద నన్ను నిలువబెట్టాడు నాకు జీవితాన్ని ఇచ్చాడు పడిపోయిన స్థితిలో నుండి నన్ను లేవనెత్తాడు పడిపోయిన పాపపు ఊబిలో ఉన్నటువంటి స్థితిలో నాకు చేయందించి నన్ను పైకి లేవనెత్తి ఆ జగటగల దొంగ ఊబిలో నుండి నన్ను నా దేవుడు తప్పించాడు ఈ కృతజ్ఞత భావన మనకున్నప్పుడు ప్రియులరా ఖచ్చితంగా మనం ఆ తండ్రిని లేదా ఆయన కుమారుడైన క్రీస్తును ఫాలో అవుతూ వారి యొక్క లక్షణాలని అవలంబించేవారుగా మనం ఉండాలి ఒకసారి మీరు దైవ గ్రంథాన్ని చూస్తే దేవుడుకున్నటువంటి ఒక అద్భుతమైన లక్షణాన్ని గురించి పౌలు భక్తుడు తెలియజేస్తూ తీతుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఒకటి రెండు మూడు నాలుగు వచనాలన్నీ ఆ మొదటి పేరాలోనే కలిపి ఉన్నాయి సో మొదటి నుంచి కూడా నేను చదువుతున్నాను దయచేసి జాగ్రత్తగా మీరు గ్రంథాన్ని తెరిచి వాక్యభాగాన్ని పరిశీలించాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాను దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడునైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడుకు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు కాలమందే వాగ్దానము చేసెను గాని జాగ్రత్తగా చూడండి ఆ నిత్య జీవమును ఏ దేవుడట అబద్ధమాడనేరని దేవుడు దేవునికి ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఆయనలో అబద్ధం ఆడే గుణం అనేది ఉండదు ఎట్టి పరిస్థితుల్లో ఆయన అబద్ధం వాడు ఆయన నోటి వెంట అబద్ధం రాదు అర్థమవుతుందా సూర్యునిలో చీకటి ఎంతమాత్రం ఎలాగైతే ఉండదో అలాగే దేవునిలో అబద్ధం ఉండదు మీరు గమనించాలి దేవుడు అబద్ధం వాడు వెలుగు యుద్ధ చీకటి ఉండదు చీకటి యుద్ధ వెలుగు ఉండదు అబద్ధమాడనేరని వాడు అని అంత స్పష్టంగా ఎందుకు చెబుతున్నాడంటే అబద్ధం ఆడే గుణం అబద్ధమాడే లక్షణం ఎవరికి ఉంది అని అంటే కేవలం సాతానుకు మాత్రమే ఉంది మీరు ఆ సందర్భాన్ని కూడా ఒకసారి దైవ దైవ గ్రంథంలో చూస్తే యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము మీరు ఎన్నోసార్లు చదువుకున్నమాట నలభై వచనం జాగ్రత్తగా చూడండి యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము నలభై వచనం మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీరు మీ యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు యందు సత్యమే లేదు వాని యందు ఏం లేదు సత్యమే లేదు వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాటలాడును వాడు అబద్ధికుడు అబద్ధానికి జనకుడై ఉన్నాడు చూడండి దేవునికి అపవాదికి ఉన్న లక్షణాలను బేరీజు వేస్తుంటే మనం ఇక్కడ రెండు వెలుగు చీకట్లాగా క్వైట్ ఆపోజిట్గా మనకు కనబడుతున్నాయి కదా ఒక పక్క వెలుగు కనబడుతుంది దేవుడు ఒక పక్క చీకటి కనబడుతుంది అపవాది ఈ వెలుగు సత్యమై ఉన్న వెలుగు ఈ చీకటి నిత్య నరకానికి నడిపించేటువంటి చీకటి ఏ వెలుగునైతే మనం చూస్తున్నామో ఆ దేవుని వద్ద అబద్ధము అనే పదానికి చోటే లేదు కానీ ఏ చీకటినైతే అపవాదిని చూస్తున్నామో ఆ చీకటి సంబంధులకు ఆ చీకటి సంబంధుల అధిపతి అయిన అపవాదికి అబద్ధం అనేది ఒక ప్రాథమిక లక్షణం అది వాడి స్వభావం అట వాడు స్వభావం అనుసరించే మాట్లాడును అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి వాడు దా వాడి స్వభావం అనుసరించే మాట్లాడిన వాడు అబద్ధికుడు అబద్ధానికి జనకుడు వాడు కానీ దేవుడు అబద్ధం మాడనేరని వాడు ఇప్పుడు ప్రతి ఒక్కరూ పరిశీలన చేయాలి మనం ఏ లక్షణాన్ని మన బ్రతుకులో ఆపాదించుకుంటున్నాం చాలామంది జీవితాల్లో నేటికి అబద్ధాలు కనబడుతూనే ఉంటాయి అపవాది సంబంధులుగా అబద్ధమాడుతూ ఇతరులకు కీడు చేస్తూ ఇతరులకు అపాయం కలిగిస్తూ ఇతరుల జీవితాలతో ఆటలాడుకుంటూ అబద్ధం అనే పునాది మీద వారి బ్రతుకులను కట్టుకుని ఇప్పటికీ అబద్ధాలను ఆశ్రయిస్తూ అదే ఆ పాప సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు అననీయ సప్పిరాల మాదిరిగా వాళ్ళు చూశారు కదా ఎందుకు నీవు దేవునితో అబద్ధం ఆడితివి ఎందుకు మీరు అబద్ధం ఆడాలి ఎందుకు ఎలాంటి కీడు తలపెట్టారు మీరు పరిశుద్ధాత్మక వ్యతిరేకంగా అని అక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు వాళ్ళ బ్రతుకులో అబద్ధం ఉంది వాళ్ళ బ్రతుకు నిండా అబద్ధం ఉంది ఎందుకు మన బ్రతుకు నిండా ఇంకా అబద్ధం కనబడుతుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా ఇంకా మన బ్రతుకులో దేవుడు లేడు దయ్యమే ఉన్నాడని మన బ్రతుకు నిండా ఇంకా అబద్ధాలే కనబడుతున్నాయి ఇతరులు కీడు చేసే అబద్ధాలు అబద్ధ సాక్ష్యాలు ఇతరుల్ని మోసగించే అబద్ధాలు ఇతరుల బ్రతుకుల్ని నాశనం చేసే అబద్ధాలు ఇవే ఇంకా మన బ్రతుకులో కనబడుతున్నాయి అంటే మన బ్రతుకులో దేవుడు లేడు ప్రియులారా ఖచ్చితంగా మన బ్రతుకులో అపవాదే ఉన్నాడు ఎందుకంటే ఉంటేనే వాడి లక్షణాలు వస్తాయి వాడు లేకపోతే వాళ్ళ లక్షణాలు ఎందుకు వస్తాయి మీకు ఖచ్చితంగా చెప్తున్నాను దేవుడు అబద్ధ మాడ నేరని వాడు అబద్ధానికైన దగ్గర చోటే లేదు మరి మీలో దేవుడు ఉంటే మీ బ్రతుకుల్లో ఇంకా ఎందుకు ఉంటాయి అవి ఉండటానికి అవకాశం లేదు కదా మన దగ్గర అపవాది ఉన్నప్పుడే మనలోనికి అపవాది చొచ్చుకొని వచ్చినప్పుడే వాడికి మనం చోటిచ్చినప్పుడే మన బ్రతుకులో ఇంకా ఈ దుర్లక్షణాలు కనబడుతూ ఉంటాయి కానీ దేవుడు మనలో ఉంటే దేవుడు మనతో ఉంటే మనం నేరని దేవుని పిల్లలుగా ఉంటాం కదా ఆ లక్షణాలని మన బ్రతుకులో ఆపాదించుకుంటాం కదా ఒకప్పటి చీకటికి ఇప్పటి వెలుగుకి క్వైట్ డిఫరెన్స్ మనకు అర్థమైపోతుంది కదా ఆ డిఫరెన్స్ ఏంటో మనకు తెలుస్తుంది కదా మీరు ఆలోచించాలి మరొక అద్భుతమైన మాట మనం దైవ గ్రంథంలో నుండి చూస్తే హెబ్రిలుకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము అందరూ కూడా మీ బైబిల్ తెరిచి చూడండి హెబ్రీలుకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము వచనం నుంచి నేను చదువుతున్నాను జాగ్రత్తగా చూడండి ప్రియులారా దేవుని యొక్క క్యారెక్టర్ ఏంటనేది ఇక్కడ పౌలు గారు మరలా బయలుపరుస్తున్నారు దేవుని యొక్క లక్షణాలు ఏంటనేది ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు వచనం ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవాలని ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడ జాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి చూసారా ఏంటట అబద్ధమాడ జాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను చూసారా ప్రియులరా అబద్ధమాడ జాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి ఆయన ఏదైతే ఉద్దేశిస్తున్నాడో ఆ విషయంలో ఆయన అబద్ధం ఆయనకు ఆయన 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 లక్షణాల్లో ఎక్కడ అబద్ధం అనేది ఉండదు దానికి చోటు ఆయన కానీ ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితాల్లో దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నటువంటి చాలామంది బ్రతుకుల్లో ఏవి తాండవం ఆడుతున్నాయో తెలుసా అబద్ధాలే ఏవి ఎక్కువ చోటు చేసుకున్నాయో తెలుసా అబద్ధాలే కీడు చేయడానికి అబద్ధం ఇతరులను మోసగించడానికి అబద్ధం ఇతరులకు అన్యాయం చేయడానికి అబద్ధం ఇతరుల బ్రతుకుల్ని పాడు చేయడానికి అబద్ధ సాక్ష్యాలు పలకడం నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడేవాళ్ళు దైవ సేవకుల్లో పుష్కలంగా ఉన్నారు విశ్వాసుల్లో పుష్కలంగా ఉన్నారు వాళ్ళ బ్రతుకంతా అబద్ధమయంగా కనబడుతుంది అంటే మీ బ్రతుకులో దేవుడున్నాడా లేకపోతే ఇంకా అపవాదే కూర్చున్నాడా మీరు ఆలోచించండి నేను దేవుని వాడను అని చెప్పుకుంటున్నాను కదా నేను దేవుని కుమారుడును అని చెప్పుకుంటున్నాను కదా నేను దేవుని కుమార్తెను అని చెప్పుకుంటున్నాను కదా పేరు వరకే మనం చెప్పుకుంటున్నావా ఆనాడు యూదులు మేము అబ్రహాం పిల్లలం అబ్రహాం సంతానం అబ్రహాం సంతానం అని చెప్పుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభు వారి ముందు మీరు అబ్రహాం సంతానం కాదు అపవాది సంతానం అని ప్రభు చెప్తుంటే వాళ్ళు అంటున్నారు కదా లేదు 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 మేము అబ్రహాం సంతానం మేము అబ్రహాముకు పుట్టాం అంటున్నారు కానీ అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా గొప్ప విశ్వాసిగా కనబడుతున్నాడు కానీ వీళ్ళ బ్రతుకులు చూస్తుంటే అబ్రహాముకున్న విశ్వాసం ఎక్కడ ఏ కోసానా లేదు వాళ్ళ బ్రతుకుల్లో వాళ్ళ బ్రతుకుల్లో ఏ కోసానా అబ్రహాము ఆలోచన లేవు అబ్రహాముకున్న విశ్వాసం లేదు అబ్రహాముకున్న డెడికేషన్ లేదు అబ్రహాముకున్న యథార్థత లేదు అబ్రహాముకున్న నీతి లేదు కానీ వాళ్ళు ఏమని చెప్పుకుంటున్నారంటే మేము అబ్రహాము సంతానం అని గర్వంగా చెప్పుకుంటున్నారు ఈరోజు కూడా మనం అదే స్థితిలో ఉన్నామేమో ప్రియులరా ఒకసారి ఆలోచించండి మనం ఏం చెప్పుకుంటున్నాం దేవుని పిల్లలము మేము దేవుణ్ణి నమ్ముకున్నాము మేము దేవుని కొరకు బ్రతుకుతున్న వారము నేను దేవుని కుమారుణ్ణి నేను దేవుని కుమార్తెని అని గొప్పగా చెప్పుకోవడం తప్పితే మన బ్రతుకుల్లో నిజంగా దేవుని లక్షణాలు ఉన్నాయా దేవుడు కోరుకుంటున్న లక్షణాలు ఉన్నాయా ఆయన కలిగి ఉన్న లక్షణాలు ఏవైతే మనం కలిగి ఉండాలని కోరుకున్నాడో ఆ లక్షణాలను మన బ్రతుకులో మనం ఆపాదించుకున్నావా అలా మనం ఏమైనా కష్టపడ్డావా అలా మనం ఏమైనా బ్రతుకుతున్నావా ఆ దిశగా మన అడుగులు ఏమైనా పడుతున్నాయా ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి ప్రియుల ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి ఎందుకంటే దేవునిలో లేని లక్షణం దేవుని పిల్లల్లో కనబడుతుందా అంటే అది ఖచ్చితంగా అబద్ధమే అది ఖచ్చితంగా అబద్ధమే అందులో ఎలాంటి డౌట్ లేదు నా తండ్రిలో లేని లక్షణం నాలో కనబడుతోంది అంటే నా తండ్రి నాలో లేడు నేను నా తండ్రి వాడను కాను అని అర్థం నీ తండ్రిలో లేని లక్షణం నీలో ఉంది అంటే నువ్వు ఖచ్చితంగా ఈ తండ్రి వాడవు ఈ తండ్రి దానవు కావు అది గో వేరొక తండ్రి ఉన్నాడు వాడి లక్షణాలేని నీ బ్రతుకులో కనబడుతుంటే కనుక ఇంకా నువ్వు వాడి క్రిందే ఉన్నావు అర్థం ఇంకా వాడి కనుసన్నల్లోనే నడుస్తున్నావు అర్థం వాడి అడుగు చేడలిందే బ్రతుకుతున్నావు అని అర్థం అందుకే అంటున్నాడు కదా చాలా స్పష్టంగా అంటున్నాడు మీ తండ్రి ఎగు అపవాది సంబంధులు వాడి దురాశలు నెరవేర్చగరుచున్నారు మీరు మీ బ్రతుకుల్లో మీ బ్రతుకుల్లో నెరవేరుస్తున్న దేవుని చిత్తం కాదు కదా వాడి ఆలోచనలే నెరవేరుస్తున్నారు మీరు వాడి ఆలోచనలు నెరవేరుస్తున్నారు కాబట్టి వాడి లక్షణాలు స్పష్టంగా కనబడుతున్నాయి స్పష్టంగా కనబడుతున్నాయి చిక్కుడు పాదుకి చిక్కుడు గింజలేకి చిక్కుడుకాయలే కదా కాస్తాయి బీరపాదుకి బీరకాయలే కదా కాస్తాయి ఆనపాదుకి ఆనపకాయలే కదా కాస్తాయి మునగ చెట్టుకి ఆనపకాయలు కాస్తాయా ఏ చెట్టున ఆ చెట్టు ఫలాలే కనబడతాయి ఇప్పుడు మన తండ్రి మన వేరు మన తండ్రి అనే చెట్టుకు మనం కాసాము అని మనం చెప్పుకుంటే మా తండ్రి అని గొప్పగా పరలోకపు తండ్రిని గూర్చి మా రక్షకుడు అని ఏసుక్రీస్తుని గూర్చి మనం కలిగి ఉన్న ఆత్మను గూర్చి పరిశుద్ధాత్ముడు అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం మరి ఆ లక్షణాలు మన బ్రతుకులో కనబడుతున్నాయని ఒక్కసారి పరీక్షించుకోవాలి ప్రియులరా ఆ లక్షణాలు కాకుండా దురాత్మ సంబంధమైన లక్షణాలు కనుక మన బ్రతుకులో కనబడుతూ ఉంటే మనలో ఉన్నది దేవుడా దుష్టుడా ఎవరికి మన బ్రతుకులో చోటిచ్చాం అది చాలా పెద్ద ప్రశ్న అవుతుంది ఎందుకంటే దేవుడు ఎంత అద్భుతమైన మాటలు దేవుడు వ్రాయించాడు ఒకసారి చూడండి ప్రియులరా దేవునికి ఇష్టం లేనివి మనం బ్రతుకులో ఉండకూడదు సామెతల గ్రంథం చూడండి పన్నెండవ అధ్యాయము ఇరవై రెండో వచ్చిన నేను చదువుతున్నాను జాగ్రత్తగా ప్రతి ఒక్కరు చూడండి ప్రియులరా సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయము ఇరవై రెండో వచ్చినాం అబద్ధమాడు పెదవులు యహోవాకు హేయములు చూసారా అబద్ధమాడు పెదవులు నోటి వెంట కదా మాట బయటకు వస్తుంది అబద్ధమాడు పెదవులు యహోవాకు హేయములు అంటున్నాడు అంటే అవి చాలా హేయమైనవి మన నోటి వెంట ఊరికే ఆ అబద్ధాలు అననీయ సప్పెర మాదిరిగా ఇస్కరియోత్ యోధ మాదిరిగా వస్తూ ఉంటే ఇతరులకు కీడు చేసేటువంటి ఆ నీచమైన పలుకులు మన నోటి వెంట జాలువారుతూ ఉంటే మన మనస్సాక్షిని మనం మోసపుచ్చు పుచ్చుకుంటూ ఇతరులను మోసగించేటువంటి బాటలు మన బ్రతుకులో వస్తూ ఉంటే అలాంటి అబద్ధమాడు పెదవులు యహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టలు అంటున్నాడు గమనించండి మీరు ప్రియులారా అబద్ధమాడు పెదవులు యహోవాకు హేయములు ఆయనకు హేయమైనవి ఎందుకు అంటే అవి సాతానుకి ఇష్టమైనవి దేవునికి కష్టమైనవి సాతానుకి ఇష్టమైనవి కనుకనే దేవునికి హేయమైనవి అని చెప్తున్నాడు దేవునికి ఇష్టమైనవి సాతానికి హేయమైనవి సాతానుకి ఇష్టమైనవి దేవునికి హేయమైనవి ఇప్పుడు అబద్ధమాడు పెదవులు ఎవరికి ఇష్టం దేవుడికి ఇష్టమా సాతానికి ఇష్టమా మీరు ఆలోచించండి ఎవరికి ఎక్కువ ఇష్టం అండి అబద్ధమాడు పెదవులు సాతానికి ఇష్టం దేవుడికి ఇష్టం లేదు కదా ఇప్పుడు దేవునికి ఇష్టలు ఎవరు అంటే సత్యవర్తనులు ఆయనకిష్టలు అంటున్నాడు చూడండి చాలా స్పష్టంగా ఎవరైట ఆయనకి ఇష్టలు సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు అబద్ధమాడు పెదవులు మాత్రం యహోవాకు హేయములు ఇంత స్పష్టంగా దేవుడు తెలియజెప్పిన తర్వాత ఇది మన పూర్వపు విడిచిపెట్టిన లక్షణం అని తెలియజేసిన తర్వాత మనకు అర్థమైన తర్వాత మరలా వెళ్ళి ఆ లక్షణాన్ని తెచ్చుకోవటం కక్కిన దానికి తిరిగిన సునకంతో సమానం కాదా కడుగబడిన ఒక పందిలాగా మరలా బురద వైపుకు వెళ్ళినట్టు కాదా ఆ లక్షణం మన బ్రతుకులో మనకు అవసరమా ఆ లక్షణాన్ని కలిగి ఉండి మనం దేవుణ్ణి మెప్పించగలమా మనం ఏది మాట్లాడినా కొండ బద్దలు కొట్టినట్టు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే దానివల్ల మనకి ఎంత లాభమో తెలుసా నువ్వు నిజాలు చెప్పటం వల్ల యథార్థంగా బ్రతకటం వల్ల నీతిగా జీవించటం వల్ల కొంతమంది నీకు దూరం అయిపోవచ్చు కానీ ఏదో ఒక రోజు విజయం సాధించేది నువ్వే నిజాన్ని ప్రేమించేవాళ్ళు యథార్థతను ప్రేమించేవాళ్ళు నీతో ఉంటారు అబద్దాన్ని వారు నీతో ఉండకపోవచ్చు వారు నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చు మాత్రాన నువ్వు వాళ్ళ కోసం అబద్ధాన్ని ఆశ్రయిస్తే లోకం ఎంతకాలం ఉంటుంది లోకంలో ఎంతకాలం ఉంటావు ఎవరినో మెప్పిస్తూ ఎవరికో ఎవరి మెప్పు కోరుతూ ఎంతకాలం అబద్ధంలో బ్రతుకుతావు ప్రజల మెప్పు కోసమా దేవుని మెప్పు కోసం మనం బ్రతకాల్సిందే ఎంతకాలం అబద్ధంలో బ్రతకాలి ఎంతకాలం అబద్ధాన్ని ఆశ్రయించాలి ఎంతకాలం అబద్ధంలో జీవించాలి ప్రియులరా మీరు ఆలోచించండి ఈ సమయంలో చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మీతో మాట్లాడుతున్నాను ఒకప్పుడు మనం ఏదైతే విడిచిపెట్టి వచ్చామో ఆ లక్షణం మనది కాదది అది దుష్టుడి లక్షణం అది ఆ దుష్టుడి లక్షణాన్ని మనం వద్దనుకుని వచ్చేసి ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని యొక్కకు వచ్చిన తర్వాత అదే లక్షణాన్ని మనం మేదేసుకుని తిరుగుతుంటే దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు వాడు అబద్ధికుడు అబద్ధానికి జనకుడు దేవుడు అబద్ధమాడ నేరని దేవుడు ఆయనలో అబద్ధానికి చోటు లేదు అబద్ధం అనే లక్షణానికి ఆయన ఆయన దగ్గర అసలు చోట్లేదు ఒకవేళ అబద్ధం ఆడే పెదవులు అననీయ సప్పేర లాంటి పెదవులు ఏమైనా దేవుడి దగ్గర ఉంటే కనుక అవి దేవునికి హేయమైన పెదవులు మరలా ఆ పెదవులతో దేవుని స్థుతిస్తే దేవుడు దాన్ని స్వీకరించడు అస్సలు స్వీకరించడం ఇంటికి ఎవరైనా బంధువు వచ్చినప్పుడు ఒక బురదలో కుళ్ళులు కుళ్ళు గాడిలో పడిపోయినటువంటి కంచాన్ని తీసుకొచ్చి లేదా బురదలో ముంచి తెచ్చిన కంచాన్ని తీసుకొచ్చి ఆ కంచం టేబుల్ మీద పెట్టి ఎదురుగా బంధువుని కూర్చోబెట్టి వేడివేడి బిర్యానీ ఆ బురదతో ఉన్నటువంటి వడ్డించారు వడ్డించారనుకోండి తింటాడా తింటాడా బంధువు తినడు కదా అది ఎంత అవమానం అది బంధువుకి మరలెప్పుడైనా మీ ఇంటికి వస్తాడా రాడు ఈరోజు కూడా చాలామంది క్రైస్తవ సోదర సోదరి మనల్ని ఏమనుకుంటున్నారంటే వాళ్ళు పెదవుల మీద అబద్ధాల్ని సృష్టిస్తూ అబద్ధపు మాటలు సృష్టిస్తూ వాటిని ప్రచురం చేస్తూ ఆ అందులోనే కాలం గడుపుతూ ఒకనొక టైంలో దేవుని సన్నిధికి వచ్చేసి ప్రభువానికి స్థుతి కలుగునుగాక ప్రభువానికి స్తోత్రం కలుగునుగాక ప్రభువానికి మహిమ కలుగునుగాక వేవేల స్తోత్రాలు లెక్కలేని స్థుతులు లెక్కించలేని స్తోత్రాలు నీకు చెల్లిస్తున్నాం ప్రభు మహాపరిశుద్ధుడైన కన్నతండ్రి నీకు స్థుతులు చెల్లిస్తున్నామని ప్రార్థిస్తున్నారు దేవుడు ఆ స్థుతులపై ఆసీనుడవుతాడా దేవుడు ఆ స్థుతులను అంగీకరిస్తాడా దేవుడు ఆ స్థుతులను బట్టి ఆనందిస్తాడా మీరు పెదవులతో వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు హృదయంలో నాకు చూడట్లేదు హృదయంలో వాడున్నాడు అన్నాడు కదా కాబట్టి ఆ లక్షణం మన దగ్గర కనబడుతోంది అంటేనే వాడు మన దగ్గరకు వచ్చాడని అర్థం ప్రియులారా ఈ క్షణమే పరీక్షించుకోండి వాడి యొక్క ఆరా అది మన చుట్టూ వ్యాపించిందనమాట వాడు వాడి యొక్క ఆ యొక్క శక్తిని మన మీద ప్రయోగిస్తున్నాడనమాట ఆ బలమే ఇంకా మన మీద కనబడుతుందన్నమాట చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించకపోతే మీరు నష్టపోతారు అబద్ధమాడు పెదవులు యహోవాకు హేయములు దగ్గరకు కూడా రానివాడు అలాంటి వాళ్ళని వాళ్ళు దేవుని యొక్క కృపను పొందుకోలేరు దేవుని యొక్క ప్రేమను పొందుకోలేరు దేవుని యొక్క శక్తితో కాపాడబడలేరు దేవుని యొక్క ఆలోచనల్లో వాళ్ళు వర్ధెల్లలేరు ఎందుకు వర్దెల్లలేరు అంటే దుష్టుడి లక్షణాలు పూర్తిగా నింపుకుని ఉన్నారు కనుక దేవుడికి అవిధేయులుగా వాళ్ళు బ్రతుకుతున్నారు కనుక వాళ్ళు దేవుని యొక్క లక్షణాలని ఆపాదించుకోలేదు కనుక వాళ్ళు దేవునితో ఉండలేరు మీ అందరికీ తెలుసు అమెరికాలో ఒక గొప్పగా సేవ చేసి చనిపోయినటువంటి దైవజనుడు బిల్లీ గ్రాహం గారు ఆయన ఒకరోజు ప్రసంగిస్తూ ఎవరైతే లోకంలో కలిసిపోయి లోకానుసారంగా బ్రతికి చనిపోయారో వాళ్ళను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఏమన్నా తెలుసా ఈరోజు ఈ భూమి మీద ఉండగా మనకి బ్రతుకులు ఉంది కాబట్టి ఈ బ్రతుకులో ఉండగా మనం బిజీ బిజీగా ఉన్నాం ఏ లక్షణాలతో కలిగి ఉన్నాము ఏ లక్షణాలు కలిగి జీవిస్తున్నామో మనకు అర్థం కావట్లేదు చనిపోయిన తర్వాత పూర్తిగా మనం ఆలోచించుకునే విశ్రాంతిలోనికి వెళ్ళిపోతాం అప్పుడు నిత్యాగ్నిలో వేదన అనుభవిస్తూ అక్కడ ఆ జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ ఆలోచించుకోవడం తప్ప ఇక వేరేది అక్కడ పని ఉండదు అప్పుడు ఆ ఆలోచనల్లో మనకేవి గుర్తొస్తాయో తెలుసా ఎన్ని అబద్ధాలు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాము ఎన్ని అబద్ధాలు ఇతరుల జీవితాన్ని పాడు చేయడానికి మాట్లాడేము ఎన్ని అబద్ధాలు మన నోటి వెంట కా తాత్కాలిక సుఖాల కోసం తాత్కాలిక ఆనందాల కోసం తాత్కాలిక స్వార్థపూరితమైన భావాల కోసం మనం మాట్లాడాము అవన్నీ అక్కడ గుర్తొస్తాయి అప్పుడు ఒక శాశ్వత కాలం ఒక దీర్ఘకాలం ఆ టైంలో మనం అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ వేదన అనుభవిస్తూ ఉంటాం అంత తీవ్రమైన వేదన మనకు అవసరమా చెప్పండి ప్రియుల అంత తీవ్రమైన వేదన మనకు అవసరమా అని అడిగాడు ఆయన నిజమే కదా మనం ఈ రోజు మనం ఆలోచించకపోతే నశించి నిత్యాగ్నికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చాలా సుదీర్ఘమైన సమయం ఉంటుంది ఆ సమయంలో మన ఆలోచనలన్నీ ఏంటో తెలుసా నేను ఎందుకు ఈ అబద్ధపు జీవితాన్ని జీవించాను అబద్ధికుడైన అపవాదితో నేను ఎందుకు చేతులు కలిపాను వాడి మాయలోనికి నేను ఎందుకు వెళ్ళిపోయాను ఈ భావజాలం నాకు ఎందుకు వచ్చింది నాకు ఇవ్వబడిన ఈ భూమి మీద ఇవ్వబడిన చిన్న జీవితకాలంలో లేదా అరవై డెబ్భై ఏళ్ళ జీవితకాలంలో దేవుని లక్షణాలను నా బ్రతుకులో ఎందుకు కలిగి జీవించలేకపోయాను ఆ లక్షణాల వైపుకి ఎందుకు ఆకర్షింపబడలేదు నేను ఆ లక్షణాలు కలిగి జీవించాలన్న మా తృష్ణ తపన నాలో ఎందుకు కలగలేదని ఏడుస్తూ కాలం గడుపుతాను తప్ప ఆ తర్వాత విడుదల పొందే అవకాశం ఏమి ఉండదు ప్రియులారా జైలుకి వెళ్ళిన ప్రతి ఖైదీ ఏం ఆలోచిస్తాడు బయట ఉండగా ఎలా ఉండేవాడిని ఏం చేసేవాడిని ఎందుకు ఇక్కడికి వచ్చానని ఆలోచిస్తాడు ఆలోచించినంత మాత్రాన మరలా బయటికి వెళ్ళగలరా శిక్ష తప్పించుకొని వెళ్ళలేడు కదా ఆ శిక్ష పూర్తయ్యేంతవరకు వరకు జైల్లోనే మగ్గిపోతాడు మన బ్రతుకు కూడా అలాగే ఉండబోతుందేమో అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా విశ్రాంతి దొరుకుతుంది చాలా టైం దొరుకుతుంది ఆ టైం అంతా మనం ఆలోచించుకుంటూ ఉండాలి అందుకే ఒక పాటలో రాశాను గతము జ్ఞాపకమే హితము జ్ఞాపకమే అని కళ్ళ ముందు కరిగిపోవురా జీవితం అశాశ్వతం అనే పాటలో రాశాను గతము జ్ఞాపకమే హితము జ్ఞాపకమే మేలు జ్ఞాపకమే కీడు జ్ఞాపకమే ఆ జ్ఞాపకాలతో ఏడుస్తూ బ్రతకాలి తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు ప్రియులరా కాబట్టి దేవునికి ఇష్టం లేని ఆ అవిధేయత లక్షణాన్ని మన బ్రతుకులోకి తీసుకుని వెళ్ళకూడదు అందుకే సామెతల గ్రంథం అదే సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయము ఐదో వచనం ఒకసారి చూడండి ఏం చెప్తున్నాడో సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయము ఐదో వచ్చిన నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు ఎందుకు దేవుని లక్షణాలను తన బ్రతుకులో ఆపాదించుకుంటున్నాడు కనుక చావైన బ్రతుకైన దేవుని కొరకే అని అనుకుంటున్నాడు కనుక ఈ చిన్న జీవితంలో ఆయన లక్షణాలు కలిగి జీవించాలి కానీ ఈ దుష్టుడు లక్షణాలు కలిగి నేను ఎందుకు జీవించాలి అన్న బలమైన సంకల్పంతో బ్రతుకుతున్నాడు కనుక నమ్మకమైన సాక్షి ఎప్పుడు కూడా అబద్ధమాడడు అతనికి అంత నెససిటీ లేదు రెండో వాడు ఉన్నాడు కోట సాక్షి ఉన్నాడు ఈ కోట సాక్షి అట అబద్ధములు ప్రియములు అంటున్నాడు కోర్టుకిద్దరు వెళ్ళారు అందులో నమ్మకమైన సాక్షి ఉన్నాడు చూసింది చూసినట్టు ఉన్నది ఉన్నట్టు జరిగింది జరిగినట్టు చెప్తున్నాడు కొందరికి ఇబ్బంది అయిపోయినా పర్వాలేదు కొందరికి వ్యతిరేకమైపోయినా పర్వాలేదు కొందరు అతను తృణీకరించినా పర్వాలేదు కొందరు అతను తిట్టుకున్నా పర్వాలేదు కానీ చూసింది చూసినట్టు జరిగింది జరిగినట్టు మాట్లాడుతున్నాడు ఎందుకంటే నమ్మకమైన సాక్షి కోట సాక్షి ఉన్నాడు చూశారు డబ్బులకు అమ్ముడుపోయేవాడు ఈ కోట సాక్షి డబ్బు కోసం గడ్డి తినేవాడు ఈ కోట సాక్షికి ఏమి ప్రియములు అంటే అబద్ధములు ప్రియములు అబద్ధములు ప్రియములు అలాంటి వారికి జీవితంలో మార్పు రాదు వాళ్ళ గురించి ప్రార్థన చేయడమే ఆ ఫేస్బుక్లో అనుకుంటా ఒక వీడియో చూసా ఆ వీడియోలో వయసు పైబడినటువంటి ఒక ముసలాయన మాట్లాడుతున్నాడు నిజంగా వయసు పైబడిన వాళ్ళు ఇక కొద్ది కాలంలో నేను మరణిస్తాను కనుక మరణించే ముందు ఏమైనా నిజాలే చెప్పి మరణించాలి ఎందుకు అబద్ధాలు అనుకుంటారు కానీ ఆయనకి ఎందుకు ఇంకా మారు మనసు రాలేదు ఎప్పటికీ అబద్ధాలు మాట్లాడుతూ అంటున్నాడు పాలకొల్లులో ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ జరిగినప్పుడు నేను ఆ కుమారుణ్ణి ప్రేమించి బాబు నాయన నీ స్థలం ఎవరిదో మీ చెల్లెమ్మది అంటున్నావు కదా ఆ స్థలం వల్ల నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో వాళ్ళ తరపు నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో ఒక లెటర్ తీసుకొని ప్రేమగా చెప్పాను నేను కానీ అక్కడ నుంచి ఎందుకో ఆ కుమారుడు నా మీద ద్వేషం పెంచేసుకున్నాడు నేను చెప్పినందుకు అతని మంచి కోరి చెప్పాను నేను అని అన్నాడు చాలామంది అది నెమ్మరు అందులో ఆయన ఒక పదప్రయోగం చేశాడు ఆ పదప్రయోగం ఏంటో తెలుసా దేవుని ఎదుట మాట్లాడుతున్నాను ఇంకా దీనికి వ్యతిరేకంగా ఏం చెప్పినా అతడు శిక్షార్హుడే అన్నాడు చాలా బాధపడ్డాను నేను ఆ మాటకి ఆ మాటకి ఎందుకో తెలుసా దేవుని ఎదుట మాట్లాడుతున్నానని పచ్చి అబద్ధాన్ని మాట్లాడు ఈ పచ్చి అబద్ధం మాట్లాడుతున్నాడని అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు వాళ్ళందరికీ ఆ రోజు అక్కడ పాలకొల్లు ఆ సదస్సు జరిగినప్పుడు ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఇతను ఒక పచ్చి అబద్ధాన్ని మాట్లాడుతున్నాడని ఆ రోజు జరిగిన వాస్తవం ఏంటో తెలుసా అక్కడున్న అందరినీ కూడా మీ స్థలాలు మీరు ఎక్కడైతే చర్చెస్ నిర్వహిస్తున్నారో లేదా క్లాసెస్ నిర్వహిస్తున్నారో ఆ స్థలాలన్నీ నా యూనివర్సిటీ పేరు రాసేయాలి అని అన్నాడు అందరినీ అలాగే అడిగాడు మలికిపురానికి చెందిన ఒక ప్రిన్సిపాల్ గారిని అయితే చాలాసేపు నిలబెట్టేశాడు ఆయన రాస్తావా రాయివా రాస్తావా రాయివా అని కానీ ఇప్పటికీ అతను అబద్ధాలని ఆశ్రయించి దాన్నే ప్రజలను నమ్మించే విధంగా నేను ఏదో మంచి చేద్దాం అనుకున్నానని పచ్చి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నాడు వాస్తవానికి ఆ రోజు మాట్లాడిన ఏంటో తెలుసా అక్కడున్న వాళ్ళందరు ఆస్తులు రాసేమని అడిగాడు అందరు ఆస్తులు రాసేమన్నాడు ఎవరు రాయరో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానని బెదిరించాడు అలా చాలామంది రాయించేసుకున్నాడు యూనివర్సిటీకి ఇప్పుడు చాలామంది అక్కడ వాళ్ళు ఆ స్థలాలు రాసిన వాళ్ళకి దిక్కు దారి లేక బయటికి వెళ్ళే విధానం తెలియక ఇంకా మాయలో మాసంలో బ్రతుకుతున్నారు అయినా ఒక దైవజనుడై ఉండి ఎంత నిస్సిగ్గుగా అబద్ధపడటం న్యాయమేనా అది ఎంత ఎంత ద్రోహపూరితమైన చర్య అది నీకు తెలీదా ఆ రోజు నువ్వు అందరూ ఈ స్థలాలు రాసేమని నువ్వు అడగలేదా నీ యూనివర్సిటీకి అందరి స్థలాలు రాయించేసుకుందామని నువ్వు చూడలేదా ఈయన నువ్వు మేలు చేశానని చెప్తున్నావు ఏంటి బాబు చూసుకోబు దాని వాళ్ళ నీకు ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పాను నేను హితవు పలికినట్టు చెప్తున్నావు పచ్చి అబద్ధం కాదా అది నీ మనస్సాక్షికి తెలీదా ఆ రోజు అక్కడ ఎంత మందు ఉన్నారో వాళ్ళందరికీ తెలీదా ఈయన అబద్ధం ఆడుతున్నాడు ఈయన రాయమని అడిగాడు కదా తన యూనివర్సిటీ పేరు రాసేయమని అడిగాడు కదా అని అందరికీ తెలీదా తెలుసు తెలుసు కానీ అక్కడున్నవారు ఆ మోసంలో బ్రతుకుతున్నవారు ఆ మాయలో బ్రతుకుతున్నవారు ఆయన అబద్ధం ఆడినా మనం ఏం అనకూడదు దేవుని పేరు చెప్పి అబద్ధం ఆడినా మనం ఏం అనకూడదు ఎందుకు మనం అబద్ధాన్ని ప్రోత్సహించాలనుకుంటారో ఏమో మరి వాళ్ళ మనస్సాక్షాల వాత వేయబడిందో ఏమో ఆ నిజాన్ని ఒప్పుకోరు కాబట్టి నిజానికి దేవుడే చూసుకుంటాడా అది ఒకరోజు నువ్వు ఎందుకు ఆడితివి ఆ రోజు జరిగింది ఇది కదా అని దేవుడు అడిగాడు అనుకోండి మోహన్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటావు మోహన్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటాం తండ్రి ఆ రోజు జరిగింది అదే కానీ తండ్రి నేను ఎందుకో కొంచెం కవర్ చేసుకోవడానికి అబద్ధం ఆడాను తండ్రి అంటామా అలాగనకూడదు ఆ స్థితి ఎందుకు దౌర్భాగ్యపు స్థితి అయినా ఒక ఆడియో బయటకు వచ్చేస్తేనే ఇది మిమిక్రీ చేశారని చెప్పిన వ్యక్తికి ఇలాంటి అబద్ధాలు ఏమైనా పెద్ద కష్టమా స్వయంగా వాళ్ళు మాట్లాడిన మాటలు ఆడియో బయటకు వస్తేనే ఇది అంతా మిమిక్రీ అనే అనే స్వభావం ఉన్న వ్యక్తికి ఇలాంటి అబద్ధాలు వెనతో పెట్టిన విద్య అనుకోవాలంతే దేవుడు చూసుకుంటాడు ఇంకా అలాంటి వాళ్ళని కానీ గుర్తుపెట్టుకోండి ప్రియులరా నమ్మకమైన సాక్షి ఎప్పుడు అబద్ధం ఆడ అంత అబద్ధం ఆడాల్సిన కర్మేంటి ఓపెన్గా మాట్లాడలేమా ఓపెన్గా మాట్లాడితే నష్టమేంటి ఎవడని మనల్ని కొడతాడా తిడతాడా పోనీ మనం ఏమైనా బతకడం ఆగిపోద్దా ఊపిరి తీసుకోవడం ఆగిపోద్దా దేవుని కృప దూరం అయిపోద్ది మనకి గుర్తుపెట్టుకోండి అన్యాయపు సంగతులు అబద్ధపు సంగతులు అజ్ఞానపు సంగతులు మీ పెదవులు వెంట బయటకు వస్తుంటే అవి యహో వాకు హేయమైన పెదవులు వాటిని బట్టి దేవుడు ఆనందించేవాడు కాడు వాటిని బట్టి దేవుడు సంతోషించేవాడు కాడు గెట్ అవుట్ అంటాడంతే చీ అనుకుంటాడు చి ఈ పెదాలు ఎప్పుడు అబద్ధాలు ఆడే పెదాలు ఇవి న్యాయం మాట్లాడవి పదాలు యథార్థంగా మాట్లాడవి పదవులు అనుకుంటాడు ఆయన చాలా స్పష్టంగా వ్రాయిస్తున్నాడు ఇది నా మాటలు కాదు కదా దేవుని మాటలు ఇవి నా మాటలా ఇవి దేవుని మాటలు ఎంత స్పష్టంగా వ్రాయబడ్డాయి చూడండి ఎంత స్పష్టంగా వ్రాయబడ్డాయండి న్యాయము నమ్మకమైన సాక్షి అబద్ధమాటడు కోట సాక్షికి అబద్ధములు ప్రియములు కొలసి పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చినప్పుడు కూడా మనకి హెచ్చరిక చేస్తూ నూతన నిబంధనలు ఏమంటున్నాడు చూడండి కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము వచనం కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము వచనం చూడండి ఏమనుందో ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి యాలయనగా ప్రాచీన స్వభావము అంటే ఆ పాత చీకటి బ్రతుకు మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో ఆ పాత చీకటి బ్రతుకు ఆ ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాని సృజించిన వాని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు చూసారా అందుకే అబద్ధ అది ప్రాచీన స్వభావం అది అది ప్రాచీన స్వభావం ఇప్పుడు మీరు నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు కనుక మనం 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 ఒక కుటుంబం సంఘం అంటే ఒక కుటుంబం భూమి మీద మాత్రమే మనం కలిసి ఉంటాం అనుకోకండి మీరు నిజంగా క్రీస్తు కృపకు పాత్రులే యథార్థంగా బ్రతికితే నువ్వే దేశంలో ఉన్నా నేనే దేశంలో ఉన్నా నువ్వే ప్రాంతంలో ఉన్నా నేనే ప్రాంతంలో ఉన్నా మనమందరం కలిసి యుగ ఆ తండ్రి సన్నిధిలో ఆనందించబోతున్నాం దేవుడే ధన్యత మనందరికీ దయచేయును గాక ఆమెన్ ఆలోచించండి ప్రియులరా మనం అక్కడికి వెళ్ళవలసిన వారము యుగ యుగాలు కలిసి ఉండవలసిన వారము అలాంటి మనం ఒకనితో ఒకటి అబద్ధమాడుకుడి ఉన్నదేదో ఓపెన్గా మాట్లాడండి ధైర్యంగా మాట్లాడండి ఉన్నదేదో కొండబద్దలు కొట్టినట్టు మొహం మీద మాట్లాడండి నీతో ఉన్నోడు ఉంటాడు పోయినోడు పోతాడు నచ్చినోడికి నచ్చుతో నచ్చినోడికి నచ్చో డోంట్ కేర్ ఎనీబడి కానీ నీ లక్షణాన్ని కోల్పోకు ఒక సంపెంగ పువ్వు సువాసన వెదజల్లే లక్షణం కలిగి ఉన్నది అదే వెదజల్లాలి ఎప్పుడు కూడా సంపెంగను చూడగానే సువాసన మనకి ముక్కుల్లోనికి వెళ్ళాలి తప్ప సంపంగను చూడగానే బురదకంపు కుళ్ళు కంపు వెళ్ళకూడదు ఆ స్వభావం మారిపోకూడదు మనం దేవుని వారము అని చెప్పుకుంటున్నప్పుడు ఖచ్చితంగా దేవుని లక్షణాలు కలిగి ఉండాలి ప్రియులారా దేవుని యొక్క ఆలోచనల్లో దిల్లాలి దేవుని మాటల్లో వర్ధిల్లాలి దేవుని కృపలో దిల్లాలి దేవుని కరుణలో వర్ధిల్లాలి అంతేగాని దేవుని ఆలోచనల్లో నుంచి దేవుని కృపలో నుండి దేవుని కరుణలో నుండి బయటకు వచ్చే స్థితిలో మనం ఉండకూడదు మనం ఉండకూడదు ఆ లక్షణాలు మనవి కావు అందుకే ఆ ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి అంటున్నాడు దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి ఒకనితో ఒకటి అబద్ధం ఆడకూడదు ఒకరి మీద ఒకడు నిందలు మోపకూడదు ఒకని గురించి ఒకడు చెడు ప్రచారాలు చేయకూడదు చెడు ప్రచారాలు ఈ మధ్యకాలంలో చాలామంది దుష్టులు ఎక్కువైపోయారు లాస్ట్ టూ ఇయర్స్ టూ వీక్స్ బ్యాక్ అనుకుంటాను ఒక ప్రసంగం మాట్లాడని మీరు వినే ఉంటారు వివాహానికి సంబంధించి అందులో వివాహం కానీ ఇద్దరు దుర్జనులు ఇద్దరు నకిలీ బోధకుల గురించి వాళ్ళు చేస్తున్నటువంటి క్రియల గురించి అలాంటి కొంతమంది ఉన్నారు వాళ్ళ గురించి నేను మాట్లాడినప్పుడు ఎవడో తమ్ముడు జేమ్స్కి ఫోన్ చేశారట ఫోన్ చేసి అన్నయ్యా ఇలా నువ్వేనేమో కదా నువ్వేనట కదా అన్నాడట వాడు నాకు ఫోన్ తమ్ముడు చాలా బాధపడ్డాడు అన్నయ్య ఇలాంటి క్రూరులు ఉన్నారు అన్నయ్య మీరు మీరు ఎవరి గురించి చెప్పారో నాకు తెలుసు ఆల్రెడీ నా దగ్గర స్క్రీన్ షాట్లు ఉన్నాయి మీరు పంపించినవి నేను చూశాను కానీ ఈ క్రూరులు దాన్ని నాకు ఆపాదించి చెప్తున్నారు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మనం సత్యవాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మీరు మాట్లాడిన మాటలు ఈ సేవ కొడుకో ఇంకో సేవ కొడుకో సేవ కొడుకో ఆపాదించే వాళ్ళు అలాంటి బ్యాచ్ ఒకటి ఉంది ప్రత్యేకంగా అలాంటి నీచులు దేవుని భయం లేనివారు దేవుని భక్తి లేనివారు వాస్తవానికి అలాంటి వాళ్ళ విషయమై చాలా బాధపడుతున్నాను నేను చాలా బాధపడుతున్నాను గుర్తుపెట్టుకోండి ఇప్పటికీ సత్యంలో ఉన్న చాలామందితో మాకు సత్సంబంధాలు ఉన్నాయి ఎవరిని వ్యతిరేకించే స్వభావం మాది కాదు ఎవరినో కించపరచాలనే ఆలోచన మాది కాదు ఏదైనా ఉంటే ఓపెన్గా మాట్లాడే గుండె ధైర్యం ఉంది నా దగ్గర భయపడే పరిస్థితి లేదు అసలు నేను ఎవరికి భయపడాలి నేను ఎందుకు భయపడాలి పరలోకమందున్న తండ్రికి తప్ప వేరెవరికో భయపడాల్సిన అవసరత లేదుగా అలా భయపడే స్వభావం కూడా మాలో లేదు ఏదైనా సరే ఓపెన్గా బద్దలు కొట్టినట్టు మాట్లాడగలిగే ధైర్యం ఉంది అలాంటప్పుడు వీళ్ళు ఎలాంటి క్రియేషన్స్ చేస్తున్నారు చూడండి లేనివి ఎలా క్రియేట్ చేస్తున్నారో చూడండి అరే మనం అందరం సహోదరులం అందరం సహోదరులు అయినప్పుడు ఈ అబద్ధాలు క్రియేట్ చేయకూడదు లేని వార్తలు పుట్టించకూడదు అనే ఆలోచన కూడా చాలామందికి లేదు కాబట్టి గుర్తుపెట్టుకోండి అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇలాంటి మోసపూరితమైన స్వభావం కలిగిన వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంది నేను నా తమ్ముళ్ళందరితో మంచి అనుబంధం కలిగి ఉన్నాను నేను ఎస్ నేను ఎవరినైతే మా చుట్టూ ఉన్నారో మా చుట్టూ ఎవరైతే పనిచేస్తున్నారో ఎక్కడైనా సరే ఎవరైతే సత్యం ప్రకటిస్తున్నారో వాళ్ళందరినీ ప్రేమించే స్వభావం మా తప్ప ఎవరినో ద్వేషించే స్వభావం మాకు లేదు ఒకవేళ తప్పు జరిగితే కొండబాధలు కొట్టినట్టు ఖండించి చెప్తాం అంతే ఎందుకంటే దేవుడికి అదే ఇష్టం దేవుడు అదే కోరుకుంటున్నాడు ఎవడికో భయపడి ఎవడికో భయపడానికి ఎవడైనా మనకు జీతాలు ఇస్తాడా ఎవడకు భయపడి ఎవడైనా మనల్ని పోషిస్తున్నాడా ఎవడకు భయపడాలి పరలోకపు తండ్రి మనల్ని పోషిస్తున్నాడు పరలోకపు తండ్రి దయవలన మనం బ్రతుకుతున్నాం కనుక మీ స్వభావ సిద్ధమైన లక్షణాన్ని కోల్పోకండి చావైన బ్రతుకైన అబద్ధమాడు పెదవులు ఏ హో ఒక హేములు కనుక నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి నిజాన్ని ధైర్యంగా మాట్లాడండి ఉన్నట్టుగా కొండబద్దలు కొట్టినట్టు మాట్లాడండి చచ్చిపోయేంత వరకు యథార్థంగానే బ్రతికి చచ్చిపోండి నిజాయితీగా బ్రతికి చచ్చిపోండి బల నమ్మకమైన నా కుమారుడు ఆ రాణిని నిన్ను తన గుండెలకు హత్తుకోవాలి అలాంటి ప్రేమ కలిగినటువంటి జీవితం నువ్వు జీవించాలి అంతేగాని దేనికోసమో ఎవడి కోసమో ధనం కోసమో మెప్పు కోసమో ఈ భోగభాగ్యాల కోసమో ఈ లోక సంబంధమైన త్వచ్ఛమైన కంటికి కనబడి అంతలో మాయమైపోయే వాటి కోసమో అబద్ధాన్ని ఆశ్రయిస్తే నిత్య జీవితాన్ని కోల్పోతావు అబద్ధాల వెంట పరుగులు తీస్తే సత్యమైన ధనాన్ని కోల్పోతావు గుర్తుపెట్టుకో సత్యమైన ధనాన్ని కోల్పోతావు నీ చుట్టూ ఒకవేళ అబద్ధాన్ని ఆశ్రయిస్తే నీ చుట్టూ ఉన్న బంధాలు కూడా ఎలాంటివి ఉంటాయి తెలుసా అబద్ధాన్ని ఆశ్రయించిన అబద్ధపు బంధాలే ఉంటాయి ఎప్పుడైతే సత్య సంబంధమైన ఆలోచన విధానం యథార్థమైన పెదవులు కలిగి ఉంటావో నీ చుట్టూ పది మంది ఉన్నా సరే ఆ పది మంది యథార్థవంతులై ఉంటారు ఈరోజు నా చుట్టూ అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఎస్ నేను ఖచ్చితంగా చెప్పగలను ఈరోజు నా చుట్టూ ఉన్న తమ్ముళ్ళు అన్నయ్యలు చెల్లెమ్మలు అక్కలు అలాంటి యథార్థవంతులు చాలామంది ఉన్నారు ఎందుకంటే మేము వారితోనే అలాంటి స్వభావం కలిగే ఆలోచిస్తున్నాం గనుక జీవిస్తున్నాం గనుక సత్సంబంధాలు కలిగి ఉన్నాం కాబట్టి ప్రియులారా మీరు దేవునితో సహవాసం చేస్తూ దుష్టుని లక్షణాలు కలిగి జీవించడానికి వీలు లేదు ఏ స్థితిలో ఉన్నా సరే మీ నమ్మకత్వాన్ని కోల్పోవద్దు ఏ స్థితిలో ఉన్నా సరే మీ యథార్థతను కోల్పోవద్దు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుని యొక్క స్వభావాన్ని కోల్పోవద్దు అది మనకు దేవుడిచ్చిన వరం అది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం అది ఆ భాగ్యాన్ని కోల్పోతే ఈ భూమి మీద ఏముందో చెప్పండి మనకి ఏముందండి ఈ సంవత్సరం ఉన్నాం వచ్చే సంవత్సరానికి కొంటామన్న గ్యారంటీ ఉందా ఈ క్షణంలో కనబడుతున్నాం వచ్చే క్షణం కనబడతామన్న గ్యారంటీ ఉందా మరణం ఎప్పుడు మనల్ని తీసుకుని వెళ్ళిపోతుందో మనకు తెలియదు కదా మరి అలాంటప్పుడు ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి ఎలాంటి లక్షణాలు కలిగి జీవించాలి ఎంత స్పష్టంగా చెబుతున్నాడు చూడండి ఆ పౌలు గలతీ సంఘానికి లేఖ రాస్తూ ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు ఎంత పవర్ఫుల్గా ఉంటుందో తెలుసా ఆ మాట గలతీలుకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచ్చిన చూడండి గలతీలుకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచ్చిన నేను మీకు వ్రాయుచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడుట లేదు అన్నాడు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు చూడండి నేను మీకు వ్రాయిచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను దేవుడు వింటున్నాడు నా ప్రసంగం ఎస్ ఈరోజు నేను మాట్లాడుతున్నాను దేవుడు వింటున్నాడు ఒకరోజు నేను ఎవరికి లెక్క చెప్పాలో తెలుసా నేను అబద్ధం ఆడితే అబద్ధాన్ని బోధిస్తే యహో వాక్యాన్ని కలిపి చెరిపితే సామెతల గ్రంథం సామెతల గ్రంథం ముప్ప్యాధ్యాయం ఆలోచనలో దేవుని మాటలలో ఏమియూ చేర్చకము అప్పుడు నీవు అబద్ధికుడు వగుదువు అంటాడు దేవుని మాటలలో ఏమి చేర్చకో ఒకవేళ చేరిస్తే నువ్వు అబద్ధికుడు అయిపోతా ఉంటున్నాడు ఇప్పుడు ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న కాన్ఫిడెన్స్ చూసారా ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు ఎక్కడదా ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం కేవలం దేవుని మాటల్ని నిజాయితీగా బోధిస్తున్నాడు సత్యాన్ని బోధిస్తున్నాడు యథార్థమైన హృదయంతో బోధిస్తున్నాడు కనుక అతని ఎందు ఏ భయమూ లేదు అందుకే ఏమంటున్నాడు తెలుసా చాలా క్లియర్గా చెప్తున్నాడు చూడండి నేను మీకు వ్రాయిచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను లేదు ఇలాంటి లక్షణం మీలో నాలో మనందరిలో ఉండాలి దీన్ని మీరు ఫాలో అవుతారా అవరా అనేది మీ సొంత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఒకవేళ అబద్ధాన్ని ఆశ్రయిస్తే అదే ఫలాన్ని పొందుకుంటావు నిజాయితీగా బ్రతికితే లోకలను ఏదైనా కోల్పోవచ్చు ఏదైనా కోల్పోవచ్చు ఎవరైనా నిన్ను అవమానించవచ్చు ఎవరైనా నిన్ను ఏదైనా అనొచ్చు ఎవరైనా నీ గురించి అడగా మాట్లాడవచ్చు నేను విడిచి వెళ్ళిపోవచ్చు డోంట్ కేర్ ఎనీబడి నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి అబద్ధాల వైపు అడుగులు వేయకండి అబద్ధాలను ఆశ్రయించకండి ఖచ్చితత్వాన్ని కలిగి ఉండండి దేవునికి భయపడండి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించండి ఆయన మిమ్మల్ని చూసి సంతోషించే బ్రతుకు కలిగి ఉండండి అంతేగాని విడిచి వచ్చిన చీకటి వైపు దయచేసి మరలా చూడొద్దు ప్రియమైన దేవుని పిల్లలారా విడిచి వచ్చిన చీకటి బ్రతుకు వైపు దయచేసి మరలా చూడొద్దు ఒకవేళ చూస్తే ఎలాంటి ప్రయోజనం చేకూరదు ఆయన ముందు నిలబడాలి ఆయన ఎదుటి నిలబడాలి ఒకరోజు అలా నిలబడినప్పుడు ఆయన మిమ్మల్ని బట్టి ఆనందించే ఉండడు మిమ్మల్ని బట్టి సంతోషించే ఉండడు తద్వారా మీరు నష్టపోతారు తప్ప ఎలాంటి ప్రయోజనాలు మీకు చేకూరవు గనుక ఈ ఎరిగి మీరు భయభక్తులు కలిగి జీవిస్తారని దేవుని ఎందు దేవుని మార్గాలయందు మీరు నడుచుకుంటారని సహోదరులు వారితో సాంగత్యం సంగక్షేమాభివృద్ధి సత్యముందు నిలిచి ఉండటం పరలోక ప్రాప్తిని మనకు తీసుకుని వచ్చేవి కనుక దాని ఎందు అలు కొనసాగుతూ ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త వహించి దేవుని మార్గాలు ఎందు నడవాలని మీకు హెతో పలుకుతూ ఆ మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక తలలు వంచండి సర్వోన్నతుడా మా కన్న తండ్రి సర్వ సృష్టికర్త సమస్తమును పరిశీలించుచున్న మా దేవ మా హృదయమును దాని రహస్యములను ఎరిగిన మా కన్న తండ్రి మేము ఎట్టివారమై ఉన్నామో మీ ఎదుట మీకు తెలుసు ప్రభావ మా ఆలోచనలు ఎలాంటివో మీకు తెలుసు తండ్రి ప్రభా మేము నమ్మకస్తులమో కామో ప్రభావ మేము యథార్థవంతులమో కామో ప్రభా మీరు మమ్మల్ని నిత్యమో పరీక్షిస్తూ ఉన్నారు తండ్రి మేము లేచుట మేము నిలుచుట మేము కూర్చుండుట మేము పండుకొని ఉండుట సమస్తము మీరు ఎరిగి ఉన్నారు ప్రభా మీకు మరుగైనదేది లేదు తండ్రి మా బ్రతుకులు మీకు ఇష్టమైనవిగా ఉన్నాయో లేవో మీకు తెలుసు ప్రభువా తండ్రి మీ సహాయమును కోరుతూ ఉండగా మీ సహాయం మాకు అనుగ్రహించండి ప్రభా ఇష్టమైన పిల్లలుగా మమ్మల్ని ఇంకనూ బలపరచండి తండ్రి ప్రభా మీలో లేని లక్షణాలు ఏవి మాలో ఉండకుండునట్లు మాలో ఉన్న ప్రతి లక్షణము మీదై ఉండునట్లు మిమ్మల్ని పరిచేదై ఉండనట్లు అబద్ధమాడ నేరని దేవుడు అయినావు తండ్రి అబద్ధమాడ జాలని తండ్రివి మాకు వాగ్దానములు చేసినటువంటి తండ్రివి ప్రభా మీ కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని కొరకు ఈ లోకానికి పంపించి ఆయన పవిత్ర రక్తము ద్వారా తండ్రి ఆయన చిందించిన పవిత్ర రుధిర ధారల ద్వారా తండ్రి మా బ్రతుకుల్ని శుద్ధీకరించి తండ్రి ప్రభా తీరం ఏమిటో ఎక్కడికి వెళ్ళాలో మా గమ్యమేమిటో తెలియని స్థితిలో మేము ఉన్నప్పుడు తండ్రి ప్రభా మమ్మల్ని ప్రభా నిత్యత్వానికి నడిపించడానికి నిత్య జీవమును మాకు వాగ్దానము చేసిన మహా కన్న తండ్రి గొప్పదేవ మేము నేరని పిల్లలుగా తండ్రి మీకు హేయమైన పెదవులు కలిగి జీవించకున్నట్లు మమ్మల్ని అందరినీ బలపరచండి మీ కృపల భద్రపరచండి యథార్థమైన సేవ చేస్తున్న ప్రతి సేవకుని దీవించండి ఆశీర్వదించండి మీ కృపలో వర్ధిలింపచేసి మీ కృపా బాహుళ్యం చెప్పును మమ్మల్ని కరుణించమని కనికరించమని సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తునామంలో ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకొని మా కన్న తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తేశ్వరి శాశ్వతమైన కృప మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసం మీకు నాకు ఆయన కొరకు యథార్థంగా బ్రతుకుతున్న ప్రతి ఒక్క కుటుంబానికి సదాకాలము తోడేండి నడిపించునుగాక ఆమెన్ అందరికి వందనాలు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా ఛానల్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి